ఎక్కడ ఎప్పుడు కూడా ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల మీద ఇంత దారుణమైనటువంటి అత్యాచారాలు జరిగిన సంఘటనలే లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం వచ్చిన రోజు నుంచి కూడా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, కనీసం అరెస్టులు ఉన్నాయా? ముచ్చుమురు బాలిక అసలు ఏమైపోయింది ఎవరికి తెలియదు. వాళ్ళు మాత్రం బెయిల్ మీద బయటకు వస్తారు. ఆమెను హోమ్ మినిస్టర్నే ఒక డమ్మింగ్ చేసి కూర్చోబెడతారు. ప్రశ్నిస్తా అని వచ్చినటువంటి పవన్ గారేమో ఏ మూలు ఉంటారో ఆయనకే అర్థం కాదు. నిన్నేదో ఒక్క ప్రశ్న వేసి పారిపోయాడు ఢిల్లీకి. ఇదే సంగతి, ఇదే మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే, ఇప్పుడు ఎలక్షన్ వస్తే వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంత 175 సీట్లు గెలిచేంత అవకాశం ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పాలంటే మేము అడక్కపోయినా కూడా ప్రజలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అంత దరిద్ర పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం అప్పులే. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడపటం నీకు ఎప్పుడూ చేతి కాదు. అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు అంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఈ చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఎవరు లేరు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే, అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం, అవినీతిలో 100,000 కోట్లు సంపాదించడం, ఆ డబ్బు పెట్టడం, కోర్టులు మేనేజ్ చేసుకోవటం, ఇదిగో ఇట్లాంటి పనికిమాలిన సోషల్ మీడియాను కారే వాళ్ళని పోషించుకోవటం, వాళ్ళ ద్వారా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళందరినీ కూడా హీనంగా మాట్లాడటం. అయ్యా, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత భయంకరంగా మాట్లాడారు మీరు చెప్పండి. ఆయన సైకో అన్నారు, వాడన్నారు, ఇంకా ఎటువంటి పదాలు. వాడెవడు ఉన్నాడు కదా, అతను ఎవరు, పట్టాభి, అసలు అట్లాంటి పదాలు నోటి వెంట మనం కూడా ఉచ్చరించలేమే. ఒక సీఎంను పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడుతుంటే మీరంతా కూడా నీతిమంతులా? మీరు నిజాయితీపరులా? ఈ మీరు మీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వాళ్ళేమో ప్రజాద్రోహులా? మీ ఇంత దారుణమైనటువంటి న్యాయం ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఉంది. ఈ న్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏదైనా ఒక్కటి బాబు మీరు గుర్తుపెట్టుకోండి, పరాకాష్ఠ స్థితి ఒకటి ఉంటుంది. ఎప్పుడు కాలం ఒక రీతిగా ఉండదు. ఈ చేసిన పాపాలు ఎన్నైతే చేశావో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్ గారి వరకు నువ్వు నిర్విరామంగా చేస్తూనే ఉన్నావు. అయ్యే పాపాలు చేస్తూనే ఉన్నావు. అదే మీడియాను అడ్డం పెట్టుకొని బతుకుతూ ఉన్నావు. అదే అడ్డదారిలో గెలుస్తున్నావు. ఎప్పుడు స్ట్రైట్గా నువ్వు గెలిచిందే లేదు. మొన్న ఎలక్షన్స్ కూడా అంతా కూడా స్ట్రైట్గా నువ్వు గెలవలేదు. ఎట్లా గెలిచావో మాకు తెలుసు. అలా వచ్చి అడ్డదారిలో వచ్చి నీచ రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు, ఇక ఎన్నాళ్ళు నీ ఆటలు సాగవు అనేది మాత్రం వాస్తవం. ఈరోజు అన్యాయంగా మరి ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళను అరెస్ట్ చేయిస్తూ ఉన్నావు. ఆ పాపం నీకు తగులుతుంది తప్పనిసరిగా. ఏమి ఎవరు మాట్లాడకూడదా? మళ్ళానేమో వాక్ స్వాతంత్రం ఉండాలి, మీ మీద ఏదన్నా అంటేనే, ఏబిఎన్ ఏదన్నా అంటే మా వాక్ స్వాతంత్రానికి అడ్డం వచ్చారు, లేకపోతే మా మీడియా స్వాతంత్రానికి అడ్డం వచ్చారని కేసులు వేస్తారా? అదే బయట వాళ్ళు చేస్తేనేమో వాళ్ళని అరెస్టులు చేస్తారా? ఎందుకని ఈ డీజీపీ కూడా ఫెయిల్యూర్ డీజీపీ. ఎందుకంటే ఒక్క చోట ఒక్క కేసుకు కూడా న్యాయం చేయలేకపోయాడు ఈయన. మరి ఒకప్పుడు మంచి పేరు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు అప్పుడు జగన్ గారు ఆయన్ని మరి ఆర్టీసీ చైర్మన్ కూడా ఇచ్చారు. అలాంటి ఆయన ఈరోజు అమాంతం డీజీపీ ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు అంటే ఆయన నాకు తొత్తుగా ఉండు నువ్వు అని చెప్పి తీసుకున్నాడు ఆయన. చివరికి ఆయన అట్లాగే వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కేసులు లేవు. పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా ఒక కక్షపూరిత కేసులు పెడుతున్నారు తప్ప అక్కడ ఒక రీజన్ లేదు, పాడు లేదు. ఆఖరి మా నాయకులను పరామర్శించడానికి పోతే వాళ్ళ మీద కూడా అరెస్ట్ చేయడానికి పోతున్నారు. ఇంత దరిద్రంగా ఉంది ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో. ఇచ్చిన హామీలు లేవు, ప్రజలు అల్లాడిపోతున్నారు, రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. దానికి తోడు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ మీద ఈ కక్ష సాధింపు చర్యలు, అరెస్టులు. మా నాయకుడిని అంత తక్కువగా అంచనా వేయకండి. ఎన్నో ఆయన డక్కా ముక్కీలు, ఎన్నో కష్టసుఖాలన్నీ చూసి వచ్చిన వారు జగన్మోహన్. వయసు చిన్నదే కానీ ఆయన ఎదుర్కొన్న అనుభవాలు మాత్రం చాలా పెద్దవి. ఇంతకు ఇంత ఆయన తీర్చుకుంటారనేది మాత్రం మర్చిపోకండి. కానీ ఆయన ఎప్పుడు న్యాయాన్ని వదిలిపెట్టరు. మీలాగా అన్యాయ మార్గంలో రారు ఆయన. న్యాయంగానే పూర్తిగా మా పార్టీ వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన వదిలిపెట్టరు. ఇది మా పార్టీ సందేశంగా కూడా నేను భావిస్తున్నాను. నేను అవును, మేము అదే అడుగుతున్నాము. ఇప్పుడు ఇదే షర్మిల మీద పెట్టారు కదా, మేము అదే అడుగుతున్నాం. షర్మిల మీద వాళ్లే చేశారు, ఫస్ట్ వాళ్లే కదా స్టార్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయమని ఆమెను అడిగితే బాగుంటుందేమో. ఆమె
నా మీద ఫస్ట్ ఈ విధంగా అభాండాలు వేశారు కదా మీరు, వాళ్ళని అందులో బాలకృష్ణ గారు ఇంట్లో నుంచి చేశారు అది, వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆమె ఆమె అడిగితే బాగుంటుంది. అదేవిధంగా భారతమ్మ గారి మీద, నా మీద, ఇంకా స్త్రీలందరి మీద, మహిళలందరి మీద, వీళ్ళ వల్ల చనిపోయినటువంటి ఆమె పేరేంటి మహిళ, పాప మా ఇళ్ళు ఇచ్చారని ఆనందంతో గీతాంజలి కదా, ఇంత అమాయకంగా అసలు ఇప్పటికీ ఆ మొహం ఎట్లా గుర్తుంటుందో మనకి. వీళ్ళ వల్లే కదా చనిపోయారు, ఇట్లా వీళ్ళ వల్ల ఆత్మహత్యలు ఎంతమంది చేసుకున్నారు. వాళ్ళందరి తరపున కూడా మాట్లాడితే ఐటీడీపీ ద్వారా ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది హెరాస్కు గురవుతున్నారు, ముఖ్యంగా జగన్ గారి మీద, జగన్ ఫ్యామిలీ మీద. ఏమయ్యా ఎక్కడైనా సరే వాళ్ళు ప్రతిరోజు కూడా బాబాయ్ హంతకుడు, ఏమయ్యా బాబాయ్ హంతకుడు జగన్మోహన్ రెడ్డి, నిజంగా చెప్పు తీసి కొట్టాలనిపిస్తుంది నాకైతే ఆ మాట విన్నప్పుడల్లా. నిజంగా నువ్వు హంతకుడివి, ఎన్టీఆర్ని చంపిన హంతకుడివి నువ్వు. జగన్ జగన్ ఆ విధంగా అంటుంటే ఎంతమందికి బాధ కలుగుతుంది చెప్పండి అసలు. మనసున్న వాళ్ళు ఎవరైనా నిజంగా ఆవిడ ఇప్పుడు ఆమె ఇటువైపు ఉండని లేకపోని ఆమె చంద్రబాబు వైపు ఉండని ఈ విషయంలో ఒక్క నిజం మాట్లాడమనండి బాగుంటుంది. ఎందుకంటే కొంతమందిని చూస్తేనే మాట్లాడబుద్ధి కాదు మనకి, వాళ్ళని చూస్తేనే ఈ నీతి న్యాయం మర్చిపోయి పచ్చి అవకాశవాదంగా తయారైపోయినటువంటి వాళ్ళని గురించి ఏం మాట్లాడతాం మనం, వాళ్ళని గురించి మనం మాట్లాడలేం కూడా. అందుకనే కాలమే వాళ్ళకి సరైనటువంటి పరిష్కారం ఇస్తుంది, తప్పనిసరిగా ఇస్తుంది, పనిష్మెంట్ కూడా ఇస్తుందని భావిస్తాను నేను.